గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజలకున్న సమస్యలను పరిష్కారం చేసే క్రమంలో ఈ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది అయితే పుట్టపర్తి అంటే శ్రీధర్ రెడ్డి అంటే పుట్టపర్తి అని ఒక పేరు తెచ్చుకున్నారు తప్పు చేయనివాడు ఎప్పుడు భయపడడు సాయం చేసేవాడు ఎవడైనా గానీ ఈ చేతితో సాయం చేస్తే ఈ చేతికి కూడా తెలియదంట అంటే మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి నా శిష్యుడు అంటున్నారు నిజమేనా ఇది ఇదంతా సొల్లుకబుర్లు చెప్పే దాంట్లో రఘునాథ్ రెడ్డి నంబర్ 1 ఎక్కువ శ్రద్ధ అనేది అభివృద్ధి అనేది నల్లబడమే చూపిస్తున్నారు అంటున్నారు సార్ దీనిలో నిజముందా ఎవర్నన్నా అడగండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గానీ మంత్రిగా ఉన్నప్పుడు గానీ తక్కువ మంత్రి అంటారైన తక్కువ అంటే అంటే మా ప్రాంతంలో తక్కువ అంటే అబద్ధం అంటే మాది ప్రజాబలం వాళ్ళది ధనబలము ఆయనకి ఎందుకు టికెట్ ఇస్తున్నారు టీడీపీ ఇప్పుడు 50,000 ఓట్ల మెజారిటీ రాకపోతే నాకు రాజకీయాలు కూడా అవసరం లేదని చెప్పి మీ జీ9 న్యూస్ ద్వారా నేను చెప్తా ఉన్నా వెల్కమ్ టు జీ9 న్యూస్ ప్రత్యర్థుల కోటలో జెండా ఎగురవేసిన దీసాలి వైసీపీ అధిష్టానానికి ఓ డిస్టింక్షన్ లీడర్ आयने एवरो कादु पुट्टपर्ति नियोजकवर्ग स्थानिक एम्मेल्ये दुद्दुकुंड श्रीधर रेड्डी गारु एंतो सौम्युलु अंदरू मनवारु अनुकुंटू कलुपुकुंटू पोये कलुपुगोलु मनिषि प्रस्तुतं पुट्टपर्ति जी9 स्टूडियोस लो उन्नारु वारितो माट्लाडे प्रयत्नं चेद्दां नमस्ते सर नमस्ते मा सर एला जरुगुतुंदी गडप गडपकु मन प्रभुत्वं कार्यक्रमं गडप गडपकु मन प्रभुत्वं अने कार्यक्रमं ओक ब्रह्मांडमैन कार्यक्रममु अनुनित्यं प्रजलतो ममेकम अय्येदानिकि गौरव मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడో ఈ కార్యక్రమం వలన ప్రజలతో ఎమ్మెల్యేలే కాదు అదే విధంగా స్థానిక నాయకులు కూడా మమేకం అవడమే కాకోకుండా ప్రజలకున్న సమస్యలను పరిష్కారం చేసే క్రమంలో ఈ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందమ్మా ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను అధికారులు కూడా మనం వెళ్తున్నప్పుడు మన వెంటే ఉంటారు కాబట్టి ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్ దీనికి ఇది పెట్టడం వల్ల ఇంకా ఎలాంటి మేలు చేకూరుతుంది వాళ్ళకి పూర్తి స్థాయిలో పథకాలనే అమలుకి ఇది దోహదపడుతుందా 100% మీరు ఏదైతే 99% పనులు దాదాపుగా ఈ సంక్షేమ పథకాలు గాని ఇతరత్ర పథకాలు గాని ఏవన్నా కూడా అన్ని అమలు చేస్తా ఉన్నా ఎక్కడైనా గాని 1.5% ఏదైనా మిగిలిపోయినట్టు కూడా గడపగడపు మన ప్రభుత్వంలో మనం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసేదానికి వీలవుతా ఉంది అదే కాకుండా మీరు గమనిస్తే ఈ మధ్య కాలంలో మనం జగనన్న సురక్ష అనే కార్యక్రమం పెట్టుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 100% మనము మేలు చేయగలిగే వాళ్ళం అయ్యాం ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళికి ఈ రోజు బ్రహ్మాండంగా స్టేట్ వైడ్ జగనన్న సురక్ష అనే కార్యక్రమము విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాం అంటే జగనన్న సురక్ష ప్రజలకు ఒక రక్ష అనే నినాదం కూడా నడుస్తుంది 100% అమ్మా ఇప్పుడు మీరు గమనిస్తే ప్రజలకు సపోజ్ పెన్షన్ రాలేదనోళ్ళో క్యాస్ట్ సర్టిఫికెట్ రాలేదనోళ్ళో మ్యారేజ్ సర్టిఫికెట్ రాలేదనోళ్ళో లేదంటే ఆధార్ కార్డు లేదనోళ్ళో లేదంటే ఇతరత్ర ఏ చిన్న సర్టిఫికెట్ రాలేదు లేదంటే డెత్ సర్టిఫికెట్ రాలేదు లేదంటే పెన్షన్ రాలేదు ఏ చిన్న సమస్య ఉన్నా కూడా జగనన్న సురక్షలో పూర్తిగా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి కాబట్టి ఈ రోజు జగనన్న సురక్ష అనే కార్యక్రమానికి స్టేట్ వైడ్ అంత పెద్ద ఎత్తున ప్రజలు దాంట్లో పాల్గొని వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు అంటే వాళ్ళకి కావాల్సిన సర్టిఫికెట్స్ గానీ వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి లబ్ధి ఏదైతే ఉందో అది వచ్చేదానికి అవకాశం ఏర్పడిందని చెప్పి తెలియజేసుకుంటాం అయితే పుట్టపర్తి అంటే శ్రీధర్ రెడ్డి అంటే పుట్టపర్తి అని ఒక పేరు తెచ్చుకున్నారు సీసీ రోడ్ల నిర్మాణం ఎంత వరకు వచ్చింది సార్ అమ్మా సీసీ రోడ్లు కాదు గానీ పుట్టపర్తికి జిల్లా ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో జగన్ మోహన్ రెడ్డి గారి చల్లని దీవెనలతో పుట్టపర్తిని మీరు కూడా ఎంతో కృషి చేశారని చెప్పి ప్రజలు కూడా కొంత హర్షం వ్యక్తం చేశారు అది అది ఖచ్చితంగా బ్యాక్ ఎండ్ నా వర్క్ నేను చేస్తానే ఉన్నాను అమ్మా కానీ మా జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు లేకుండా జిల్లా సాధించలేం జిల్లా ఏర్పడిన తర్వాత NH 342 ముఖ్యంగా నేషనల్ హైవే 342 ముదుగుప్ప నుంచి కోడూరు వరకు తీసుకెళ్లే రోడ్డును బ్రహ్మాండంగా పనులు చేస్తా ఉన్నాం యుద్ధ ప్రాతిపదికన బుక్కపట్నం నుంచి ముదుగుప్ప వరకు బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి డిసెంబర్ కల్లా ఆ పనులు కూడా పూర్తి చేస్తాం ఈ లోపల ఏదైతే బుక్కపట్నం నుంచి కోడూరు వరకు వెళ్ళే 4-లేన్ రోడ్డు ఎందుకంటే నేను గతంలో గడ్కరీ గారు వచ్చినప్పుడు కూడా డిస్కస్ చేయడం జరిగింది మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఈ డిస్కస్ చేసిన తర్వాత బుక్కపట్నం నుంచి కోడూరు వరకు 4-లేన్ తీసుకొచ్చాం ఆ 4-లేన్ కూడా ఏంటంటే పుట్టపర్తికి ఒక మణిహారం మాదిరి అంటే ఒక మహిళ వేసుకునే మణి ఎట్లా ఉంటుందో ఆ షేప్లో సెమీ సర్కిల్ షేప్లో మొత్తం బైపాస్ రోడ్డు 4-లేన్ బైపాస్ రోడ్డు
ఏర్పాటు చేస్తున్నాం అది కూడా నాకు తెలిసి ఒక 15 రోజుల నుంచి ఒక నెల రోజుల లోపల పనులు మొదలు పెడుతున్నాం ఆల్రెడీ టెండర్ ప్రాసెసింగ్ అయిపోయింది ల్యాండ్ అక్విజిషన్ పూర్తి అయిపోయింది యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి అపాయింటెడ్ డేట్ ఎవరైతే కాంట్రాక్టర్స్ను అపాయింట్ చేశామో వాళ్ళకి అపాయింటెడ్ డేట్ కూడా ఇప్పించేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 16 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును పూర్తి చేయమని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అది మొదలు పెట్టేస్తే డిసెంబర్ లోపల అట్లీస్ట్ ఫార్మేషన్ ఆఫ్ బైపాస్ రోడ్ అయిపోతుంది దాని తర్వాత 4 లేన్ జగరాజపల్లి నుంచి అప్ టు కోటూరు వరకు 4 లేన్ రోడ్ ఎక్కువ శ్రద్ధ అనేది అభివృద్ధి అనేది నల్లమాడ మీద చూపిస్తున్నారు అంటున్నారు సార్ దీనిలో నిజముందా అమ్మ ఒకటి ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు జిల్లా తీసుకొచ్చాం జిల్లా తీసుకొచ్చిన తర్వాత ఎన్హెచ్ 342 ముదిగుబ్బ నుంచి కోటూరు వరకు అది ఇక్కడే వెళ్తా ఉంది దీని ఇక్కడ ఈ మన ప్రాంతం నుంచి అంటే పుట్టపర్తి ప్రాంతం నుంచి వెళ్తా ఉంది గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అనేది వెళ్తా ఉంది ప్లస్ ఓడిసి మీదుగా ఒకటి ఒక రోడ్డు వెళ్తూ ఉంది అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలనే తాపత్రయంతోనే ఆ ఆలోచన సరళతోనే ముందరికి వెళ్తూ ఉన్నాం ఇంకా ఒకటి రోడ్లు ప్లాన్ చేసాం ఏదంటే మన పావగడ దగ్గర నుంచి పెనుగొండ మీదుగా అప్ టు కొత్త చెరువు మీదుగా ఏదైతే ఈ రోడ్డు ఉంది ఎన్హెచ్ 342 లింక్ రోడ్డు మాదిరి అక్కడికి కలుపుతున్నాం బుకపట్నం దగ్గరికి అంటే ఈ మూడు మండలాల మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టాం ఆ మూడు మండలాలు కూడా మలగవేముల నుంచి నల్లమాడ ఓడిసి అమడగూరు చినగానపల్లి గూలూరు బాగేపల్లి వరకు అదొక రోడ్డు ప్రపోజ్ చేశాం సో దట్ ఏంటంటే ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తూ ఉన్నాం ప్రాబ్లీ ఈ ఈ టర్మ్లో ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ప్లస్ ఈ ఎన్హెచ్ 342 760G అని చెప్పేసి కదిరి అంటే మన పులివెందుల అంటే ముద్దనూరు దగ్గర నుంచి అప్ టు హిందూపూర్ వరకు 4 లేన్ రోడ్డు ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కలలు కానీ ఏర్పాటు చేయాలనుకున్న రోడ్డును ఆయన మరణానంతరం ఆ రోడ్డును క్యాన్సిల్ చేశారు అప్పటి ప్రభుత్వం ఎవరైతే రోసయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఆ జీవోను క్యాన్సిల్ చేసేసి 4 లేన్ రోడ్డు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేస్తున్నారని చెప్పి ఒక అపవాదు కూడా తీసుకొచ్చారు ఆ రోజుల్లో కానీ తప్పు ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎస్పెషలీ ఆ క్లస్టర్లో ఉన్నటువంటి ఏదైతే జమ్మలమడుగు కానీ ముదనూరు కానీ లేదా చిలంకూరు కానీ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ లారీలన్నీ కర్ణాటక వెళ్ళాలంటే ఈ రోడ్డు గుండా వెళ్తూ ఉంటాయన్నమాట అది పులివెందుల కదిరి ఓడిసి గోరంట్ల దెన్ చిలమత్తూరు దెన్ బెంగళూరు వెళ్తూ ఉంటాయి ఆ రోడ్డును మనం అప్పట్లోనే శాంక్షన్ చేయించుకోగలిగాం ఇప్పుడు ఆ రోడ్ క్యాన్సిల్ చేశారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్ తక్షణమే అప్పుడు ఉన్నటువంటి అక్కడ మన అవినాష్ రెడ్డి గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ఎంపీలకు అందరూ చెప్పి పార్లమెంట్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది గడ్కరీ గారిని ఒప్పించి 4 లేన్ రోడ్డు తీసుకొచ్చాం అంటే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తా ఉన్నాం అట్లాంటి అయితే మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి నా శిష్యుడు అంటున్నారు నిజమేనా ఇది అమ్మా చదువు చెప్పినాడు కానీ బుద్ధులు నేను నేర్చుకోలేదు మా ఇంటి దగ్గర చదువు ఒకటి నేర్చుకున్నా చదువు ఒకటి చిన్న ఆరోపణ అపోహ అనేది మీ మీద ఒక్క నిమిషం నేను ఫస్ట్ ఆయన కంప్లీట్ చేస్తా ఏది ఈ రఘునాథ్ రెడ్డి గారిది చదువు నేర్పించుకున్నాం కానీ బుద్ధులు నేర్చుకోవాలి ఆయన దగ్గర నేను ఎందుకంటే ఆయన బుద్ధులు నేర్చుకుంటే ఈ సమాజానికి ఉపయోగపడే బుద్ధులు లేవు ఆయన దగ్గర ఒకటమ్మా నేను ఆ రోజు కూడా లోకేష్ బాబు చేసినటువంటి కామెంట్స్కు మాత్రమే నేను ధీటుగా సమాధానం ఇవ్వడం జరిగింది ఎందుకంటే తప్పు చేయని వాడు ఎప్పుడు భయపడడు ఈరోజు మీరు అడిగారు చూడండి కెనరా బ్యాంక్ అని దాంట్లో కూడా తప్పు చేయలేదు కాబట్టే పొద్దున 8 గంటలకు ప్రెస్లో వచ్చిందని చూస్తూనే టీవీలో అంతా వస్తుందని చూస్తూనే 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా ధీటుగా సమాధానం ఇచ్చినాం ఎక్కడ ఎవరు బారిపోవడంలే ఇక్కడే ఉంటున్నాం నేను గత 10 ఏళ్ళుగా ప్రజలతో మమేకమైన ప్రజలతోనే పనులు చేస్తూ ఉన్నాం అది కంపెనీ అయినాక లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి ఏమి మనం ఇప్పుడు మీరు G9 యాజమాన్యం ఇప్పుడు స్టార్ట్ చేసింది దీంట్లో అన్ని లాభాలు వచ్చాయని మీరు పెట్టుకుంటారు ఏదైనా డబ్బులు వస్తాయో లాభాలు వస్తాయి మనకు ఏదైనా బాగా 10 మందికి ఉపాధి చూపించాయని పెట్టుకుంటారు లాభం రావచ్చు నష్టం రావచ్చు లాభాలే వస్తాయని మీరు ఎట్లా అనుకుంటారు నష్టం కూడా రావచ్చు ఈ వ్యాపారం అన్నాక జరుగుతూ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి ఇది ఆ సంస్థ అనేది కూడా ఒక రోజు అర్ధరోజు లేదంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళ కింద ఏర్పడిన సంస్థ కాదు 30 ఏళ్ళ సంస్థ కాబట్టి ఎవరు దాని గురించి ఆలోచించిన అవసరం లేదు అది సంస్థ చూసుకుంటుంది సంస్థకు రావాల్సిన బకాయిలు ఉంటాయి సంస్థకు రావాల్సినటువంటి ఏవైతే ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయో ఆ ప్రాజెక్ట్స్లో కూడా చాలా మటుకు చాలా డబ్బులు రావాల్సి ఉంటాయి సంస్థ చూసుకుంటుంది ఈయనకు అదేదో చెప్తారు చూడండి ఎక్కడ లేని బాధ ఈయనకు పాపము ఈయన ఒక్కడే పాపము ఈ దేశంలో చాలా ఎంత ఎంత ఏమంటారు అండి సత్యహరిచంద్రుని మనవని బిడ్డలో అట్లా ఫీల్ అవుతున్నాడు రఘునాథ్ రెడ్డి గారు నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను నేను ఒక మాట చెప్తాను ఇదంతా సొల్లు కబుర్లు చెప్పే దాంట్లో రఘునాథ్ రెడ్డి నంబర్ 1 అందరికి తెలుసు ప్రపంచంలో అందరికి తెలుసు రఘునాథ్ రెడ్డి అంటే మీరు పల్లెల్లో భయం ఒక చిన్న విషయం చెప్తా ఆయన ఎవరినైనా అడగండి
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గాని మంత్రిగా ఉన్నప్పుడు గాని తక్కువ మంత్రి అంటారు ఆయన తక్కువ అంటే అంటే మా మా ప్రాంతంలో తక్కువ అంటే అబద్ధమని అబద్ధాలు చెప్పే మంత్రి అని అసత్య అబద్ధాలు అంటే అసత్యమే ఆయన పేరే ఆ గతంలోనే టీడీపీ వాళ్ళు చెప్పిండేది నేను చెప్పిండేది కాదు అది టీడీపీ వాళ్ళు చెప్పే పేరు ఏంటంటే తక్కువ ఎమ్మెల్యే తక్కువ మంత్రి 9 నంబర్లు ఫోన్ కొడతాడు ఇట్లా కలెక్టర్ గారు నేను రఘునాథ్ రెడ్డి మాట్లాడతాను అంటాడు 9 నంబర్ ఆయనకి ఎందుకు టికెట్ ఇస్తున్నారు టీడీపీ వాళ్ళు వాడికి గతి లేక వాళ్ళు టీడీపీ వాళ్ళకి ఎవరుండారు ఎవరు చావలేడు నేను చెప్తున్నా కదా 50,000 మెజారిటీ రాకపోతే నాకు రాజకీయాలు కూడా అవసరం లేదు చెప్తాను ఈ రోజు కూడా చెప్తాను లాస్ట్ టైం కూడా మీరు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు 35,000 వచ్చేది ఒకటిమ్మా ఇప్పుడు 50,000 ఓట్ల మెజారిటీ రాకపోతే నాకు రాజకీయాలు కూడా అవసరం లేదని చెప్పి మీ G9 న్యూస్ ద్వారా నేను చెప్తా ఉన్నాను 2024 రఘునాథ్ రెడ్డి అయితేనే 50,000 నువ్వు వేరే వాళ్ళకి తినే ఎక్కువ అవుతుంది 50,000 దాటు రఘునాథ్ రెడ్డి 50,000 దాటాము ఇంకా ఎవరు తెలుగుదేశం బలం కాదు అది ఆయన ఏంటంటే 15 సంవత్సరాలు పనిచేసినాడు కదా ఆడాడు ఏదన్నా నేను మాట చెప్తా సాయం చేసేవాడు ఎవడైనా కానీ ఈ చేతితో సాయం చేస్తే ఈ చేతి కూడా తెలియకూడదు అంటారు తెలియకూడదు అంటారు ఆయన సాయం చేసేది 10 మందికి ఇట్లా రాండి రాండి అందరు రాండి పట్టుకోండి అని చేసి ఇచ్చేది ఇట్లటన్నీ అవసరం లేదమ్మా మనిషికి సహజ గుణాలు ఉండాలి సహజ గుణం అంటే ఏంది దాన ధర్మ చేసే గుణం ఉంటే అది ఆటోమేటిక్గా ఇప్పుడు మేము ఎన్నో చేస్తూ ఉంటాము కానీ ఎవరికి చెప్పాం మెడికల్ క్యాంపులు అంట డ్రింకింగ్ వాటర్ సప్లై అయితే గత 10 ఏళ్ళుగా చేశాం ఈ మా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గమనిస్తే ఆ వరుణదేవుడు కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారి కంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి వర్షాలు బ్రహ్మాండంగా పడతా ఉన్నాయి ఎక్కడ కానీ త్రాగునీరు సమస్య లేదు సాగునీరు సమస్య లేదు మీరు చూడండి కావాలంటే చంద్రబాబు నాయుడు మన లోకేష్ బాబు పాదయాత్ర చేసిపోయినాడు ఇప్పుడు అందరు అక్కడి నుంచి అనుకుంటున్నారంట కుప్పం దగ్గర నుంచి పచ్చనీళ్ళు చల్లుకుంటూ పోవాలని చెప్పేసి వర్షాలు పడడంలే మీరు మీరు రైతులు నేనన్న మాట కాదు రైతులు అనుకుంటున్నారు పల్లెల్లో ఈడొచ్చా వాన వరుణదేవుడు కోపగించుకుండే అని చెప్పేసి అని అనుకుంటున్నారు కాబట్టి ఆడు ఏడా పాదయాత్ర జరిగింది అంతా పసుపు నీళ్ళు చల్దామని చెప్పి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు రైతులు నేను ప్రిపేర్ అయ్యేది కాదు నేను ఈ మాట అంటే రఘునాథ్ రెడ్డి కూడా కోపం వస్తుంది అందరికీ కోపం వస్తుంది కానీ జరుగుతుంటుంది ప్రజల్లో వాళ్ళు రైతులు అనుకుంటుంటే నేను మన ఏడో గ్రామానికి పోతే ఆ రైతు ఒక రైతు అంటున్నాడు అన్న పసుపు నీళ్ళు చల్దామన్నాను ఎందుకు యూరి చల్తానో పసుపు నీళ్ళు అంటే రోడ్డు ఏమిటి చల్లుకుంటూ పోతామన్నా ఆయన ఎందుకు అంటే లోకేష్ బాబు వచ్చినాడు వరుణదేవుడు అప్పుడే కోపగించుకున్నాడు ఇంకా గాలి తగ్గలేదు అంటున్నాడు అంటే ప్రజాస్పందన బాగుంది అని చెప్పి టాక్ నడుస్తుంది అమ్మా పెయిడ్ ఆర్టిస్టులు 3,000 మంది ఉన్నారంట ఒక్కొక్క నెలకు 25,000 జీతం అంట మీకు తెలుసునో తెలియదో మరి మీరు G9 కొంత కొత్తగా ఏర్పడిందో మీకు తెలిసినట్లు లేదు కొంచెం మీరు రాను మీకే తెలుస్తుంది పెయిడ్ ఆర్టిస్టులు డైలీ 3,000 మంది ఆయనతో పాటు నడుస్తుంటారు వాళ్ళ జీతం నెలకు 25,000 వాళ్ళే చెప్పినారు మా దగ్గర క్లిప్పింగ్లు ఉన్నాయి మీకు కాంటే ఇస్తాను ఓడిసీలోనే చెప్పినారు వాళ్ళు మీకు క్లిప్పింగ్లు షేర్ చేస్తానండి మీకు మీరు ఒకసారి క్లిప్పింగ్లు షేర్ చేస్తాను ఆ క్లిప్పింగ్లు మీరే చూడండి ఎవరైతే ఆయనతో కుప్పం కానించి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు సార్ మాకు నెలకు 25,000 ఇస్తారు ఫుడ్ అన్నీ పెడతారు అన్నీ చూసుకుంటారు మాకు అకామిడేషన్ కాకుండా అన్నీ వాళ్ళు చూసుకుంటారని చెప్పి 3,000 మందిని పెయిడ్ ఆర్టిస్టులు నడుస్తా అంటే అట్లా కనపడుతుంది మా మాది ప్రజాబలం వాళ్ళది ధనబలము వాళ్ళ ధనం బాగా 100% అమ్మా మేము పేదోళ్ళకు సాయం చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అనుంగ వర్గ ప్రజలు కానీ వర్గంలో ఉన్నటువంటి లీడర్లు కానీ ప్రజలకు సాయం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి అది నచ్చక ఏమన్నాడు ఈ డబ్బంతా వేస్ట్ చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మీరు అమ్మా ఒక నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో మన GDP మీరు గమనిస్తే దేశంలోనే 4వ స్థానంలో మనం ఉన్నాము అంటే బికాస్ ఆఫ్ ఈ DBT వలన డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఏదైతే చేస్తున్నామో దాని వలన మనకున్నటువంటి రూరల్ సోషియో ఎకనమిక్ సిచ్యువేషన్ బ్రహ్మాండంగా ఇప్పుడైంది రూరల్ సోషియో ఎకనమిక్ సిచ్యువేషన్ మీరు గమనిస్తే ఏ పల్లెకన్నా వెళ్ళండి ఏ ఇంటికన్నా వెళ్ళండి ఏ చిన్న ఇంట్లోకి వెళ్ళండి డబ్బులు అయితే ఈరోజు పుష్కలంగా ఆడుతూ ఉన్నాయి బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు 100% ఎంత శాతం పుట్టపర్తి నియోజకవర్గంలో అమలు చేశారు 100% అమలు చేశాం ఒక్కళ్ళకి కూడా ఎవరికి పెండింగ్ అంటే అది యాజ్ పర్ పాలసీ మ్యాటర్లో ఏదన్నా వాళ్ళు డీవియేట్ అయి ఉండి సపోజ్ ఒక వైట్ బోర్డు కారు ఉంటే వాళ్ళకు రావు 10 ఎకరాల పైన ఉంటే సంక్షేమ పథకాలు అమలు అంటే వాళ్ళు లబ్ధిదారులు కాకుండా పోతే అవకాశం ఉంది అట్లాంటివి తప్పితే 99% వీఆర్ సపోర్టింగ్ పబ్లిక్ గట్టిగా పనిచేస్తూ ఉన్నాం వాలంటీర్ వ్యవస్థ కానీ మా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ మా లీడర్లు కానీ ప్రత్యేకంగా
ప్రత్యేక చొరవ తీసుకొని గట్టిగా పని చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా కూడా ఇప్పుడు మన ఆ 0.1 0.2% ఏదైనా మిగిలిపోయినట్టు ఉన్నా కూడా జగనన్న సురక్షలు వాళ్ళందరికి వచ్చేస్తున్నాయి. ఈ విధంగా స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు అయితే మేము ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాము, 2024 సార్వత్రిక ఎన్నికల్లో 50,000 మెజారిటీతో పల్లె రఘునాథ్ రెడ్డి గారు గనక ఆపోజిట్ కంటెస్టెంట్ అయితే గనక ఆయన మీద 50,000 మెజారిటీతో తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ ఇంకా అభివృద్ధి పనులనేవి జరుగుతూ ఉన్నాయి. 100% సంక్షేమ పథకాలు 99% మేము అమలు చేశాము. ఏవైతే విమర్శలు ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయో అవన్నీ కేవలం అపోహలే కానీ అందులో వాస్తవాలు ఏమాత్రం లేదు. ముఖ్యంగా కెనరా బ్యాంక్ ఇష్యూ ఏదైతే జరిగిందో అది ఉదయం ఏదైతే టీవీలో చూశారో వెంటనే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి నేను స్పందించడం జరిగిందో. ఒకవేళ నేను నిజంగానే అసత్యాలు గనక ప్రచారం చేయాలి లేకపోతే నాలో నిజాయితీ లేకపోతే నేను మళ్ళా ప్రెస్ మీట్ చెప్పి వాస్తవాల్ని వెలుగులోకి తీసుకురాను కదా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ప్రజల్లోనే ఇలానే ఉంటూ మేము ముందుకు వెళ్తాము, మా పార్టీ యొక్క బలము ప్రజలే, మా నాయకులు మా కార్యకర్తలే అని చెప్పేసి ఆయన ధీమాని వ్యక్తం చేయడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, చూస్తూనే ఉండండి జీ9 న్యూస్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని, సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే జీ9 న్యూస్.